वेलकम बैक टू द बायोलॉजी क्लास मन प्रिपरेशन भाग में जंतुशास्त्र शाखल गुरी चूस्ते प्रपंच जंतु विस्तरण तेजे शास्त्रा जंतु भूगोलक शास्त्रा जंतु वृक्षाल शरीर धर्माल गुरी तेजे शास्त्रा शरीर धर्मशास्त्र जीवो गुड्ड दश ना प्रौढ़ दश वरक जरिए पेरुदल अभिवृद्धि गुरी तेजे शास्त्र पिंडोत्पत्ति शास्त्र జీవులకు అవి నివసించే ఆవరణానికి మధ్య సంబంధం తెలియజేసే శాస్త్రాన్ని జీవావరణ శాస్త్రం వైరస్ బ్యాక్టీరియాలు ఏకకణ జీవులను వంటి జీవులను గురించి తెలియజేసే శాస్త్రాన్ని సూక్ష్మజీవశాస్త్రం అంటాం ఇక జీర్ణక్రియ శ్వాసక్రియ ప్రసరణక్రియ ఈటీసీ వంటి వాటిని ఏ జీవశాస్త్ర విభాగంలో చదువుతారు అంటే శరీర ధర్మశాస్త్రం పరిశ్రమల్లో జీవశాస్త్ర పద్ధతులను వాడడాన్ని ఏ శాస్త్రం ద్వారా అధ్యయనం చేస్తారంటే బయోటెక్నాలజీ జీవుల అంతర్నిర్మాణం గురించి తెలియజేసే శాస్త్రాన్ని శరీర నిర్మాణ శాస్త్రం లేదా అనాటమీ అంటాం శరీర అవయవాలు అవి చేసే క్రియలను గురించి తెలియజేసే శాస్త్రాన్ని శరీర ధర్మశాస్త్రం అంటాం నెక్స్ట్ జంతు వృక్షాల వర్గీకరణ గురించి తెలియజేసే శాస్త్రాన్ని వర్గీకరణ శాస్త్రం అంటాం ఇక వ్యాధి వల్ల జీవుల్లో కలిగే మార్పుల గురించి తెలియజేసే శాస్త్రాన్ని వ్యాధి విజ్ఞాన శాస్త్రం ఇక అనువంశికత గురించి తెలియజేసే శాస్త్రాన్ని జన్యు శాస్త్రం అంటాం గతించల జంతువుల వృక్షాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పురాజీవ శాస్త్రం లేదా పేలియంటాలజీ నెక్స్ట్ గతించిన జీవుల అవశేషాలను గురించి తెలియజేసే శాస్త్రాన్ని ఫాసిల్స్ లేదా శిలాజాల గురించి శిలాజాలం